బ్లౌజ్ కటింగ్ అంటే మనకి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. బ్యాక్ పార్ట్ రౌండ్గా రాకపోవడం, ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రాకపోవడం, ఒకవేళ మనకి నడుము అయితే కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి చక్కగా నేను బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టేశాను. మిస్ కాకుండా చూడండి, చాలా చక్కగా వివరించాను, అందరికీ ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ కటింగ్ అనేది బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం టేప్తో అయితే ఎలా పెట్టుకొని మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి, మనం ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఇప్పుడు ఒకవేళ మనకు 33 ఉంది, 33కి నడుము ఎంత పెట్టాలి, చెస్ట్ వచ్చేసి 35 ఉంది, దానికి ఎంత పెట్టాలి అనే దాని గురించి ఒక అవగాహన మాట్లాడుకుంటూ చక్కగా రౌండ్ మెడ ముందు వెనక రౌండ్ వచ్చేటట్టుగా ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక సింపుల్ బ్లౌజ్ కటింగ్ పెట్టేస్తాను చూడండి. ఎందుకంటే కొంతమందికి బ్లౌజ్ అంతా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ మెడ రాదు, కొంతమందికి మొత్తం కరెక్ట్గా చేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి తెలియదు, మళ్ళీ ఒకవేళ మనకి నడుము 33 ఉంటే కరెక్ట్ కొలత ఎలా పెట్టుకోవాలో కొంతమందికి తెలియదు. ఇవన్నీ తెలియడం కోసమే నేను 33 నడుము సైజు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసి చూపిస్తాను, చక్కగా చివరి దాకా చూసి నేర్చుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కొలతలు చెప్తాను చూడండి. మనకి కప్పు పొడవు వచ్చేసి 14, నికరం కొలతలు అనమాట ఇవి. దీంట్లో ఖర్చులు కలపలేదు, ఏది మనకి వెగస్ట్రా అయితే పెట్టలేదు, కరెక్ట్ సైజు ఫిట్టింగ్ అనమాట. అయితే 14 కప్పు పొడవు, షోల్డర్ వచ్చేసి 13, 35 చెస్ట్ లూజు, 33 నడుము లూజు, 11.5 వచ్చేసి మనకి చెయ్యి బారు ఎల్బో హ్యాండ్స్ అనమాట. లూజ్ వచ్చేసి 10, మనకి బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి 10, ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి 7 అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి మంచిగా రౌండ్ నెక్ పెట్టి చక్కగా బ్లౌజ్ అనేది క్రాస్ బ్లౌజ్ కటింగ్, ఓకేనా? ఇప్పుడు నేను వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకున్నాను, దీన్ని పిండి వేసిన తర్వాత హైరేంజ్ చేసేసాను, చక్కగా ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే జాయింట్ పార్ట్ నా వైపుకి, ఓపెన్ పార్ట్ అటువైపుకి వేసేసుకొని కింది పార్ట్లో కొంచెం కచ్చ అనేది వదిలేసుకొని టేప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మొత్తానికి కలిపేసి 15 ఇంచెలు పెట్టేసుకోవాలి. మనం ఖర్చుతో కలిపేసి మనీ ప్లస్ ఆ యొక్క కప్పు మనకు 14 కాబట్టి 1 ఇంచ్ కలిపేసేసాను. ఇప్పుడు అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెలు పెట్టేశాను, ఓకేనా? 5.5, ఓకేనా? 5.5 పెట్టిన తర్వాత ఈ యొక్క షోల్డర్ యొక్క వెడల్పు వచ్చేసి దగ్గర మనకి 3.5 లేదంటే 3.25 పెట్టేయాలి. మిగతాది వచ్చేసి మన నెక్ అన్నట్టు. ఈ నెక్ ఎంత ఉంది, 2.5 ఉంది పైన, ఓకేనా? 2.5 పెట్టేశాను. ఇప్పుడు దీనికి 2.5 పెట్టేసి ఇలా నేను షోల్డర్ అనేది గీత గీసేసాను. గీత గీసిన తర్వాత మనకేంటూ ఒక సపరేట్ కొలతలు అర్థం కావాలి మనిషిని చూడగానే, ఓహో వీళ్ళకి షోల్డర్ జారిపోతుంది అయితే ఇలా పెట్టాలి, వీళ్ళకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉంది సిస్టర్స్కి, ఓహో వీళ్ళకి ఇలా పెట్టాలి అనేది ఒక సొంత ఆలోచన అనేది మనిషికి ఎప్పుడు ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఇవి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చంక డౌన్ అనేది నేను ఎంత పెడుతున్నానో చూడండి. ఇప్పుడు వీళ్ళకి మనం 6 దాకా పెట్టుకోవచ్చు, లేదంటే 5.5 పెట్టినా కూడా పర్లేదు. నేనైతే 6 పెట్టేశాను, ఓకేనా? 6 ఒక పాయింట్ తక్కువ చేశాను. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి మనకి 33 ఉంది. 33 అంటే మనం 32కి కొలుచుకోవచ్చు, 34కి కొలుచుకోవచ్చు. ఎందుకంటే మనకు 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి 32 కొలత పెట్టుకొని కొంచెం లూజ్ కుట్టుకుంటే సరిపోతుంది. లేదు ఫ్యూచర్లో లావ్ అవుతాము అనుకుంటే 1 ఇంచ్ కలుపుకొని 34కి కొలత చూసుకోవాలి. మనకి ఎవరికైనా చూడండి, ఎప్పటికైనా 31కి, 33కి, 35కి, 37కి, 39కి సపరేట్ కొలతలు ఏంటి అంటే మనకి 31 దానికి మనం ఏం చేయాలి అంటే 32 పెట్టుకోవాలన్నమాట. అలా మనం సపరేట్ కొలతలతో పెట్టుకోవాలి. ఇలా ఏంటి మనకి ఇప్పుడు సరైన కొలతలు ఏంటి మనకి మళ్ళీ చెప్తాను వినండి. మనకి 30 సైజు ఉందనుకోండి, 31 ఉంటే 30 అన్న పెట్టాలి, 32 అన్న పెట్టాలి. ఒకవేళ 33 ఉందనుకోండి, 32 అన్న చూసుకోవాలి, 34 అన్న చూసుకోవాలి. కానీ ఆ 1 ఇంచ్ అనేది మనం పెంచడమో తగ్గడమో చేయాలి, అప్పుడు కరెక్ట్ కొలత అనేది ఉంటుంది. అలా కాకుండా ఆ 1/2 ఇంచ్ని అటు ఇటుగా పెట్టుకున్నామనుకోండి, అక్కడే చంకలు లూజ్ రావడము అటో ఇటో అవుతుంది అనమాట. ఒకవేళ 1 ఇంచ్ మనం తక్కువగా పెట్టుకుంటే కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ లూజ్ పెట్టి కుట్టేసుకోవాలి. లేదు మనకి 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం అనుకుంటే ఫ్యూచర్లో లావ్ అవుతాం అనుకుంటే 31 ఉన్నదానికి 32 కలిపి 1 ఇంచ్ కలిపి పెట్టేసేయండి, 1/2 ఇంచ్ ఎగస్ట్రా వస్తుంది, కొంచెం టైట్గా కుట్టేసుకోండి సరిపోతుంది, ఓకేనా? ఇలా మనం ఏంటి అంటే
సరి సంఖ్య మీద మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి. ఇలా ఎందుకంటే సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య మీద చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ కొంచెం అటు ఇటుగా కొలతలు అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా? సరి సంఖ్యలు ఏవి మనకి 30, 32, 34 ఇలా మనం స్టెప్ బై స్టెప్ 1 ఇంచ్ వదిలేసి వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రకారానికి మనం 34కి నేను కొలత పెట్టేస్తున్నాను. ఈ యొక్క ఆది బ్లౌజ్ని చెరిసగం చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ అంటే అది 4 కొలతలు చేసేస్తున్నాను ఈ టేప్ని. ఓకేనా? 34కి సగం చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి, 17 వచ్చేసింది. ఈ 17ని మళ్ళీ సగం చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 8.5 కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఈ నరలు అనేవి ఏమవుతాయంటే మనం ఇప్పుడు 33 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 8.5 అలా వస్తూ ఉంటాయి. మనకేంటంటే కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది కొలత అనేది. ఓకేనా? 8.5 పెట్టిన తర్వాత ఒక 3 ఇంచెస్ నేనేం చేస్తాను, డాట్ కోసం ప్లస్ మనం ఇంకా ఖర్చుల కోసం నేను కలిపేసుకుంటాను అనమాట. ఇక ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇక దీంట్లో సపరేట్గా చెస్ట్ కొలత అనేది, నడుము కొలత అనేది, ఉపర్ చెస్ట్, సెంటర్ చెస్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఖర్చు ఫ్యూచర్కి, మళ్ళీ ఇప్పటికి, ఇప్పుడు లూజ్కి, చెస్ట్ లూజ్కి అన్నిటికీ సరిపోతుంది. ఓకేనా? ఇక ఇది షార్ట్ కట్ గుర్తు అన్నట్టు. ఎవరికైనా కూడా ఖర్చు ఎంత పెట్టాలో, డాట్కి ఎంత పెట్టాలో, దానికి ఎంతో, దీనికి ఎంతో, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కేవలం దీనికి ఈ యొక్క కరెక్ట్ కొలత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ డీప్ పెడుతున్నాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి మనకి 10 ఉంది. ఈ 10 10.5 పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా? ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీత గీసేసాను కదా. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచెస్ లేదంటే పావు తక్కువ 3 ఇంచెలు మనం పెట్టేసుకోవాలి. దీన్ని చిన్నగా దీంట్లోకి మనం ఇలా వెడల్పు చేసేసి ఇక్కడ గీత గీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ని మనం ఇక్కడ దాకా చేసి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం ఇలా బయటికి తీసుకొచ్చి ఇగో చూడండి, ఇలా ఈ రౌండ్ని మనం ఇలా చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొలత అనేది. రౌండ్ మంచిగా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇందులో యూ షేప్ చేసుకోవచ్చు, ఇక మన ఇష్టం ఏదైనా కూడా మనం చేయొచ్చు. ఇలా కొంచెం బయటికి వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు లోనకి, షోల్డర్ దగ్గరికి పోయేసరికి మనం లోనకి ఒత్తుకోవాలి కటింగ్ని. ఇలా చూడండి, ఇలా చూడండి, ఎంత రౌండ్గా అంటే అంత రౌండ్గా మనకి నెక్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ కటింగ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక చంక భాగం మనం డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 ఇంచ్ తేడా మీద మనం బయటికి పెట్టేసుకొని ఇలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంక ఇలా ఇప్పుడు ఇది చేసేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది. చూడండి ఎంత రౌండ్గా ఉందో మనకి బ్లౌజ్ అనేది, చాలా రౌండ్గా మనకి నెక్ అనేది వచ్చేసింది అనమాట. ఇది మనం తడబడకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే నేను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మనకి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తాను చూడండి. ఇవి చిన్న చిన్నవి ఏంటి అంటే వేరే మనం అందరి టైలరింగ్ మనం స్వయంగా చూసిన వీడియోలలో చూసినా ఇవి చిన్న చిన్నవి అనేవి ఎవరు చెప్పరు. ఎందుకంటే కొన్ని పర్సనల్స్ అనేవి ఉంటాయన్నమాట పనులలో, అవి అందరూ ఓపెన్ చేయడానికి ఇష్టపడరు అనమాట. అలా కాకుండా మనకంటూ కొంచెం తెలివి ఉండి కొద్దిగా మనం నేర్చుకునే శక్తి మనకు ఉండాలన్నమాట పనిలో. డిఫరెంట్గా అంటే మనకు వచ్చిన కొంచెం ఆలోచన, వాళ్ళకు వచ్చిన ఆలోచన కలిపి మనం కుట్టుకోవాలన్నమాట. కుడితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా అనుకుంటూ చక్కగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసుకుందాం చూడండి, ఇంకా క్రాస్గా. ఇప్పుడు ఒకవేళ మనకి లేదు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కొంచెం రౌండ్గా రావాలి అనుకుంటే స్ట్రైట్ కటింగ్ వేసుకోండి. లేదు మనం కోపుగా తొడగాలి అనుకుంటే మనం ఇలా కొంచెం, అంటే క్రాస్ కటింగ్లో కోపు అనేది ఎక్కువగా వస్తుంది అనమాట, షేప్ బాగా కనబడుతుంది. స్ట్రైట్ కటింగ్లో ఏంటంటే మనకి ఎంత బెత్తగా డాట్ వేసినా కూడా షేప్ అనేది అంతగా కనిపించదు అనమాట. ఓకేనా? ఇలా మనం పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ అనేది మనం ఇలా పైకి మలచేసుకుందాం. ఓకేనా? మలచేసి దీన్ని క్రాస్గా ఇలా మనం మలచేసుకున్న తర్వాత ఈ చంక భాగాన్ని 2 అంచులకు ఆనిచ్చి మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేద్దాం. ఓకేనా? ఇంక ఇలా ఇలా ఓకేనా? ఇప్పుడు మనకి బాడీ కింద మనకి ఏంటి అంటే షేప్ దగ్గర క్రాస్ కటింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి చెస్ట్ భాగం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇది కొంచెం ఈ డాట్ దగ్గర కొద్ది కిందికి కట్ చేయండి, ఈ ఖర్చు దగ్గర కొంచెం 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టేసుకోండి. అది ఇక మన ఇష్టం ఇక. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ అందాజు ప్రకారం తీసేసుకుందాం.
తర్వాతకి నేను ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్ కొలతలతో రౌండ్ ఎలా రావాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తాను. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా మిస్ కాకుండా చూడండి. ఈ కటింగ్లో ఉన్న లోటుపాట్లు అనేవి మీకు చక్కగా అర్థమవుతాయన్నమాట. ఎప్పుడు ఏంటి అంటే కటింగ్లో కొన్ని కొన్ని మనకు గుర్తొచ్చినవి చెప్తూ ఉంటాం, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. వేరే వీడియో పెట్టడం వల్ల దాంట్లో అవి మనం పూరించుకుంటూ కటింగ్ అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మనం కొలత అనేది కొలుచుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మినిమం వచ్చేసి మనం 6 6½ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా నేను 6½ పెట్టేశాను, ఓకేనా. దీని యొక్క లూజ్ కూడా మనం వెనక ఎంతైతే పెట్టామో 3½ అంత పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత దీంట్లో మనకు ఒక రౌండ్ అప్ అనేది తీసుకోవడం తెలియాలన్నమాట మనకు, ఓకేనా. దీన్ని కూడా వెనక పార్ట్లో మనం ఎలా అయితే తీసామో అలాగే కింది పార్ట్కి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా రౌండ్గా తీసి పై పార్ట్లోకి మనం ఇలా కలిపేసుకోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు రౌండ్ రావాలి అంటే మనకి ఎందుకు రాదండి, చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ముందు పార్ట్ ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి. ఇలా తీయడం రాక కొంతమందికి ఏమవుతుందంటే ఇలా కోపుగా రావడం, లేదంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువగా రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటివి జరగకుండా ఉండడం కోసమే నేను ఈ కటింగ్ అనేది చేస్తూ ఉంటాను, ఓకేనా. ఇలా మనం పర్ఫెక్ట్గా ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మినిమం మనం ఉక్సులు పట్టి అయినా కాజాల పట్టి అయినా మనం ఎంతో రావాలి. మినిమం వచ్చేసి మనకి 4½ ఇంచెస్ ఇది రావాలి, 2 ఇంచెస్ 2½ ఇంచెస్ షేప్ బెల్ట్ రావాలి, 7 ఇంచెస్ వస్తే కరెక్ట్ కొలత అన్నట్టు అనమాట. అలా గుర్తు పెట్టేసుకొని మనం ఈ షేప్ని తీసేసుకోవాలి. 7 ఇంచెలు మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి వచ్చేటట్టుగా చేసుకోవాలి. కొంచెం చంక భాగంలో వచ్చేసరికి ఇలా తీసేసుకోవాలి మనం, ఎందుకంటే చంక ముడతని కవర్ చేస్తుంది అనమాట. ఈ ఒక్క ముక్క మనం తీయడం వల్ల ఇక్కడ ఈ యొక్క చంక భాగంలో ముడతని రానియకుండా కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు 3 భాగాలు చేసి ఒక గుర్తు, ఇక్కడ 3 భాగాలు చేసి ఒక గుర్తు, ఈ కొంచెం కొస కొద్దిగా ఇలా తీసేసుకుంటే టైట్ పట్టేసే అవకాశాలు ఉంటాయన్నమాట, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఈజీగా తీసేద్దాం. చాలా సింపుల్ అండి. ఈ కటింగ్లో ఏంటి అంటే మనకి చేస్తున్న కొద్దీ కొత్తతనం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. చెయ్యనేది రఫ్ కావాలి అంటే చేస్తూనే ఉండాలి. కుట్టడం కానీ స్టిచ్చింగ్ మనకి కటింగ్ కానీ ఎన్ని బ్లౌజులు కటింగ్ చేస్తే అంత నీట్గా మనకి పోగా పోగా వస్తూ ఉంటుంది. ఎన్ని బ్లౌజులు మనం కుట్టామో అన్ని బ్లౌజులు కూడా మనకి నీట్గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఇక హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి మనకి 11½ ఉన్నాయన్నమాట. ఇక లూజు 10 అన్నట్టు మనకి, ఓకేనా. ఇప్పుడు ఈ హెచ్ తగ్గింపులు అనేవి కొసలో కరెక్ట్గా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చుతో కలిపేసి మనం 12½ పొడవు పెట్టాలి, ఓకేనా. 12½ పొడవు అంటే ఎంత రావాలి మనకి, కరెక్ట్గా ఇంత రావాలి. ఇక్కడ దాకా మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 ఇంచెస్ చంక డౌన్ అనేది పెట్టాలన్నమాట. 3 ఇంచెస్ చంక డౌన్ పెట్టేసి ఇప్పుడు పైన మనం ఏం చేయాలి, ఇక్కడ 1½ ఇంచెస్ మనం ఈ యొక్క షోల్డర్ యొక్క గుర్తు పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం 10 ఇంచెస్కి ఒక గుర్తు మనం ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ మనం కలిపేసుకొని చంకకి గుర్తు పెట్టేద్దాం, ఓకేనా. ఇలా పెట్టేసుకుంటే మనకేమవుతుంది, ఇక్కడికి మనకి 8 ఇంచెలు ఇక్కడ వస్తుంది, ఇక్కడేమో 7 ఇంచెలు వస్తుంది. 1 ఇంచ్ అనేది పెరుగుతుంది ఈ చంక డౌన్ అనేది, ఓకేనా. అప్పుడు పెరిగినప్పుడు మనకు ఆమ్ హోల్ చుట్టూ కొలత అనేది 8 రేళ్ల మనకి 16 వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా కూడా, ఓకేనా. ఇలా మనం ఒక గుర్తు అనేది పెట్టేసుకుంటూ చక్కగా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఈజీ ప్రాసెస్లో మనకి చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇక్కడ 2 ఇంచెస్ మనం కలుపుకొని ఈ యొక్క ఖర్చుని మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కాటు పెట్టేసి ఈ సెంటర్ కాటులో ఒక కాటు పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. మనం ప్రతి పనిని కూడా కష్టంగా మనం చూస్తే అది కష్టంగానే అనిపిస్తుందండి. ఈజీ ప్రాసెస్లో మనం చూసుకున్నామనుకోండి అది ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఈజీ ప్రాసెస్ అనేది మన ఛానల్లోనే ఉంటుంది. స్టిచ్చింగ్ విషయంలో కటింగ్ విషయంలో ఏదైనా టిప్స్ చెప్పాలన్నా చాలా షార్ట్కట్ అనమాట. మీకు గంటలు పట్టే పని నేను ఒక 10 నిమిషాల్లోనే ఈజీగా చేసి చూపిస్తాను. మన ఛానల్ స్పెషలే అది అనమాట. చక్కగా చూడండి, చక్కగా నేర్చుకోండి, మంచి టైలర్ అవ్వండి, ఒక 10 మందికి ఉపయోగపడేటట్టుగా టైలరింగ్ నేర్పించండి, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి.